హాయ్ హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. చలికాలంలో ఎంతసేపు వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం. వాకింగ్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. ఇది మీ జీర్ణక్రియను పెంచుతుంది, మీ గుండె మరియు మెదడు ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు, శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. బరువును అదుపులో ఉంచడంలో కూడా వాకింగ్ అద్భుతంగా సహాయపడుతుంది. అయితే మార్నింగ్ వాక్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ శీతాకాలం వచ్చిందంటే చాలా మంది వాకింగ్ వెళ్లడం మానుకుంటారు. చలికాలంలో కొందరు తెల్లవారుజామున లేవలేక ఇబ్బంది పడుతుంటారు. కొందరు వెచ్చని దుప్పట్లు కప్పుకొని బెడ్ మీద నుంచి కిందకు దిగాలంటే కూడా బద్దకిస్తుంటారు. అదే సమయంలో కొంతమంది చలి నుండి తమను తాము రక్షించుకోవడానికి వాకింగ్కు వెళ్లకుండా ఉంటారు. అయితే మీరు చలికాలంలో వాకింగ్కు వెళ్తున్నట్లయితే మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాకింగ్కి వెళ్లే ముందు మీరు మీ దుస్తులు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు పూర్తిగా కప్పుకొని చలికాలంలో వాకింగ్ కోసం బయటకు వెళ్ళండి. మంచి వెచ్చని దుస్తులను ధరించండి. తల నుండి కాళ్ళ వరకు మిమ్మల్ని మీరు కవర్ చేసుకునేలా చూసుకోండి. మీరు గుర్తుంచుకోవాల్సిన రెండవ విషయం ఏంటంటే, ఉన్నట్టుండి వేగంగా నడవడం లేదంటే పరిగెత్తడం చెయ్యరాదు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నెమ్మదిగా నడవడం ప్రారంభించండి. ఆ తరువాత మీరు నడకలో వేగాన్ని పెంచుకోవచ్చు. ఇకపోతే చలిలో ఉదయాన్నే నిద్ర లేవడం కొందరికి కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఉదయం 8:30 నుండి 9:30 మధ్య లేదా సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య వాకింగ్కు వెళ్లాలని నియమం పెట్టుకోండి. ఈ సమయంలో చలి కాస్త తక్కువగా ఉంటుంది. అదే సమయంలో కొంతమంది చలికాలంలో వాకింగ్కు వెళ్లలేకపోవడమే ఉత్తమం. మీకు గుండె సంబంధిత సమస్యలు, ఆస్మా లేదా నిమోనియా ఉంటే మాత్రం ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళకండి. దీనితో పాటు వృద్ధులు కూడా శీతాకాలంలో వాకింగ్కు వెళ్ళకూడదు. ఇకపోతే చలికాలంలో ఎంతసేపు నడవాలి అంటే, వాస్తవానికి నిపుణులు ప్రతిరోజు 10,000 అడుగులు నడవాలని సిఫార్సు చేస్తున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా ప్రతి ఒక్కరూ రోజుకి 8,000 అడుగులు నడవాలనే లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితుల్లో శీతాకాలంలో కనీసం వారానికి 5 రోజులు అరగంట పాటు నడవడానికి ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ.